శ్రీకాళహస్తిలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. చాముండేశ్వరి దేవి అమ్మవారి సాక్షిగా అధికార విపక్ష నేతలు ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకున్నారు. వైసీపీకి చెందిన భాస్కర్ పేట చాముండేశ్వరి ఆలయం కమిటీ అధ్యక్షుడు పులి రామచంద్రయ్య ఆధ్వర్యంలో ఇవాళ విజయదశమి వేడుకలు జరిగాయి. అయితే అమ్మవారి దర్శనం కోసం టీడీపీకి చెందిన శ్రీకాళహస్తి మున్సిపల్ మాజీ చైర్మన్ పార్థసారథి ఆలయానికి వచ్చారు. క్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పులి రామచంద్రయ్యకు పార్థసారథికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వాదం గొడవగా మారింది. దీంతో ఆలయం బయట ఉన్న చెప్పులతో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. కర్రలతో దాడులకు దిగ్గా అక్కడే ఉన్న భక్తులు ఇద్దరిని కూడా విడదీసి గొడవ సద్దుమణిగేలా చేశారు. అయితే గతంలో రామ లక్ష్మణులుగా ఉన్న పార్థసారథి పులి రామచంద్రయ్య మధ్య గత కొన్నేళ్లుగా బార్కు సంబంధించిన డబ్బుల లావాదేవీల్లో గొడవలు జరిగాయి. దాంతో అప్పటి నుంచి కూడా ఇరువురు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. మిత్రులు కాస్త శత్రులుగా మారిపోయారు. ప్రచార మాధ్యమాల్లో ఒకరిపై ఒకరు దుష్ప్రచారాలు చేసుకుంటున్నారు. గతంలో కొంతమంది పెద్ద మనుషులు జోక్యం చేసుకుని మరీ ఇరువురి మధ్య సంధికి ప్రయత్నించారు. అయితే రాజకీయ పరంగా వేరువేరు పార్టీలో ఉన్న ఇరువురు కూడా ఏనాడు రాజీకి ముందుకు రాలేదు. దీంతో వీరిద్దరి మధ్య రాజకీయ కక్షలు పెరిగి పెద్దవై ఇవాళ విజయదశమి సందర్భంగా సాక్షాత్తు అమ్మవారి ఆలయంలో చెప్పుల దాడికి దిగే వరకు వచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము శ్రీకాళహస్తిలో విపక్ష నేతలు, అధికార నేత, విపక్ష నేత ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అందరూ చూస్తూ ఉండగా అది కూడా దీనికి కారణం పాత కక్షలనే చెప్తూ ఉన్నారు. అప్డేట్స్ ఏమన్నా మనీషా? శ్రీకాళహస్తి పట్టణంలో ఈ రోజు దసరా సందర్భంగా అమ్మవారి దర్శనానికి ఏదైతే పాత మిత్రులు కొత్త శత్రువులైన తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడైన పార్థసారథి, అదేవిధంగా చాముండేశ్వరి ఆలయ ధర్మకర్త అయిన రామచంద్ర, ఇద్దరు పులి రామచంద్ర ఇద్దరు వెళ్లారు. అదే సమయంలో వారిద్దరు పరస్పరం మాట పెరిగి దాడులు చేసుకోవడం, చెప్పులతో కొట్టుకోవడం కూడా జరిగిందని తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి గతంలో వారిద్దరు కలిసి ఒక బార్ నడిపేవారు. అప్పట్లో దానికి సంబంధించి లెక్కల విషయంలో గొడవ వచ్చింది, పంపిణీ విషయంలో. దానికి అప్పట్లో పంచాయతీలు జరిగాయి. ఆ తర్వాత వారిద్దరి మధ్య అదే విభేదాలు కొనసాగుతున్నాయి. పాత ప్రత్యర్థులు ఇద్దరు, ఏదైతే పాత మిత్రులు కొత్త ప్రత్యర్థులు ఇద్దరు ఒకేసారి అటు కళాస్తి అమ్మవారి ఆలయంలో తను కనిపించడంతో ఇద్దరు గొడవ దిగారు. పరస్పరం వారి వర్గాలు అటు ఇటు కర్రలతో దాడి చేసుకోవడానికి కూడా ప్రయత్నించారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే అక్కడున్న మిగతా వారంతా వారిని అక్కడి నుంచి విడదీసి పంపించారు. అయితే ఒకరినొకరు అంటే బయటికి చెప్పుకోలేని విధంగా బూతులు తిట్టుకోవడం, తొడలు దచ్చుకోవడం కూడా జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కళాస్తి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే కావాలనే రెచ్చగొట్టి తమ మీద దాడికి ప్రయత్నించాడంటూ ఇరు వర్గాలు కూడా ఆరోపిస్తున్నాయి మనీష. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్. నేను ఇంటి పేరు ఏంద్రా, నేను గౌరవంగా చెప్తా పులి, నా ఇంటి పేరు పులి, నీ ఇంటి పేరు ఏంద్రా.